ఇంట్రడ్యూస్ చేయడం ఎందుకంటే ఆరు నెలల పొంటి అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 4 to 6 months అందటి అందరి దగ్గర నుంచి అన్ని విషయాల మీద ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. సో ఎమ్మెల్యేస్, ఎంపీస్, యూనివర్సిటీస్, లా యూనివర్సిటీస్, రెగ్యులర్ లా యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్, దాని తర్వాత హైకోర్టు జడ్జెస్, డిస్ట్రిక్ట్ జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్, సో అందరు అంటే ఆల్ స్టేక్ హోల్డర్స్, అందరు స్టేక్ హోల్డర్స్ దగ్గర నుంచి కార్పొరేట్ రిలేటెడ్ ఎక్స్పర్ట్స్, క్రిమినల్ ఎక్స్పర్ట్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, వీళ్ళందరి దగ్గర నుంచి 2020 నుంచి 2023 ఆగస్ట్ దాకా, ఆఫ్టర్ 2023 ఆగస్ట్ మళ్ళీ ఇంకో డీటెయిల్డ్ చర్చ, డీటెయిల్డ్ ఇంక్లూజన్స్ అండ్ ఎక్స్క్లూజన్స్ అయిన తర్వాతనే డిసెంబర్ 27th ఈ మూడు చట్టాలు పాస్ అయినాయి ఇంప్లిమెంటేషన్ కోసం. సో చాలా డీటెయిల్డ్గా మనకు భారతదేశానికి ఈ ఈ టైంలో, ఈ జంక్చర్లో, ఈ టైంలో ఎటువంటి చట్టాలు స్పీడీ రిడ్రెస్సల్, స్పీడీ జస్టిస్ కోసం అవసరమో, ప్రాక్టికలీ ఎంత తొందరగా కంప్లీట్ చేయాలో అవన్నీ ఇంట్రడ్యూస్ చేసింది.